లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ నైంటీ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య భారతీయ చిత్రసీమను ఒక కుదుపు కుదిపేసింది ఎంతో టాలెంట్ ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువనటుడు అకాల మరణం చెందడం అభిమానులు నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు బాలీవుడ్లో ఉన్న నెపోటిజం బంధుప్రీతి వల్లే సుశాంత్ చనిపోయాడని బలంగా విశ్వసిస్తున్నారు ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య వెనుక కారణాలు వెలికితీయాలని ఆయన అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు దాంతో కేంద్ర ప్రభుత్వం సుశాంత్ మరణంపై సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించిన సంగతి తెలిసిందే ఇదిలా ఉండగా కరణ్ జోహార్ ఆలియా భట్ ఆయన గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు మహేష్ భట్ వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు అనుమానిస్తున్నారు ఈ ప్రభావం మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన సడక్ టూ చిత్రంపై పడింది సంజయ్ దత్ ఆలియా భట్ ముఖ్య పాత్రలో నటించిన సడక్ టూ ట్రైలర్ ఈ రోజు విడుదలైంది అయితే ఈ ట్రైలర్ కు రికార్డు స్థాయిలో డిస్లైక్ ల వరద కొనసాగుతోంది ఇప్పటి వరకు ఒకటి పాయింట్ రెండు మిలియన్ మంది దీన్ని డిస్లైక్ చేశారు ఈ ట్రైలర్ థ్రిల్లర్ కథాంశంతో ఆకట్టుకునేలా మహేష్ భట్ తీర్చిదిద్దిన సుశాంత్ ఆత్మహత్యకు మహేష్ భట్ ఫ్యామిలీనే పరోక్షంగా కారణం అంటూ చాలా మంది సుశాంత్ అభిమానులు ఈ ట్రైలర్ ను డిస్లైక్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఎనభై ఎనిమిది వేల మంది ట్రైలర్ ను లైక్ చేస్తే పన్నెండు లక్షల మంది డిస్ లైక్ చేశారు దీన్ని బట్టి ఈ సినిమాపై ఎంత నెగటివిటీ ఉందో అర్థమవుతుంది అంతేకాదు ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడొద్దని అసలు ఆ సినిమా ప్రసారం అయ్యే హాట్స్టార్ యాప్ ని అన్ఇన్స్టాల్ చేయాలని సుశాంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు అన్ఇన్స్టాల్ స్టార్ అనే హ్యాష్ టాగ్ పేరుతో ట్రెండింగ్ చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన సడక్ కు సీక్వెల్ గా సడక్ టూ తెరకెక్కింది దీనిలో సంజయ్ దత్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తెలంగాణ నైన్టీ నైన్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు